ఈ చర్చ వదిలేటువంటి మిగతా అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు అధ్యక్ష నేను విజ్ఞప్తి చేసిందో? 3 సార్లు విజ్ఞప్తి చేశాను, అయ్యా చర్చకి రండి, ఈ సబ్జెక్టు మీద మాట్లాడండి. నేను ఇదంతా వదిలేసి మళ్ళీ గతంలో చిన్నప్పుడు వినేవాళ్ళం, ఆవు కథలో ఏదొచ్చినా మళ్ళీ ఆవుకి 4 కాళ్ళుండు తోకుండు అన్నట్టు మళ్ళీ ఆ 10 ఏళ్ళదే చెప్తున్నారు తప్ప దీని మీద మాత్రం మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. దయచేసి సార్, నేను మీ ద్వారా మరొక్కసారి వారిని విజ్ఞప్తి చేస్తాను, దయచేసి ఈ సబ్జెక్టు మీద మీకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా, రాజకీయ ప్రయోజనాలు కాదు మాకు, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనవి, భారతీయ జనతా పార్టీతో మేము అంటకాగట్లేదు, మాకు వాళ్ళకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు, చీకటి ఒప్పందం లేదు, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, బడ్జెట్లో వాళ్ళు చేసినటువంటిది అన్యాయాన్ని ఎండగడతాం, సభ ఏ తీర్మానం చేసినా మేము సిద్ధంగా ఉంటామని చెప్తా అంటేనేమో చెప్పండి. లేదు లేదు, వాళ్ళు చేసింది కరెక్టే, వాళ్ళతో పాటు మా పార్టీని కూడా అందులో విలీనం చేస్తాం, మేము అంతా కరెక్ట్ చేసామని మీరు ముందు పోదామని చెప్పి దాని మీద మాట్లాడకుండా పాత కథని ఆవు కథని చెప్తా అంటే గౌరవ సభాపతి గారిని కోరుతాను, ఇంకో సభ్యులైనా మాట్లాడించండి, కనీసం రాష్ట్రానికి న్యాయం ఏం జరుగుతుంది అధ్యక్ష. కేటీ రామారావు గారు కన్క్లూడ్ చేయండి, సబ్జెక్టే మాట్లాడండి. ఎందుకు సార్ భయం అవుతుందా వాళ్ళకు? భయం అవుతుందా? అదాని గురించి మాట్లాడితే భయం అవుతుందా? ఎవరి గురించి మాట్లాడితే భయం అవుతుందా? అంతగానం ఎందుకు భయపడుతున్నారు సార్? కంక్లూడ్ ఎందుకు చేయాలి సార్? ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఎంతమంది డిస్టర్బ్ చేస్తారు, ఎంతమంది డిస్టర్బ్ చేస్తారు మినిస్టర్? విషయంలో మళ్ళీ రూపంలో రండి, సమాధానం చెప్తాం. అధ్యక్ష అధ్యక్ష, నిజంగా వారి 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 వ్యవహారం చూస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది అధ్యక్ష. నాకైతే ఆ గొంతులు దించుకోవడాలు, ఆగమాగం లేచి మాట్లాడు, ముఖ్యమంత్రి గారు చాలా సంయోనంతో ఉండాలి, వారే రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, వారు ఓన్లీ బడ్జెట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడమని వారే అంటారు, ఏదో చీకటి ఒప్పందాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, విలీనాలని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీ ఇద్దరికీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండ